हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल स्मार्ट सरला। मेरु गनका ना चैनल फर्स्ट टाइम चूस्तुन्नट्लयिते प्लीज सब्सक्राइब चेसुकोंडि। सब्सक्राइब चेसुकुन्न तर्वात बेल ऐकान टैप चेस्ते ना रेगुलर नोटिफिकेशन्स अन्नी वस्तायि। ई वालिटी रेसिपी ब्राउन राइस तो पाल परमानम, वाटिकि कावाल्सिन पदार्थालु तयारी विधानम चूद्दाम। ब्राउन राइस पाल परमानानिकि कावाल्सिन पदार्थालु ब्राउन राइस, ब्राउन शुगर, मिल्क, कैश्यू नट्स, बादाम्स, मिल्क मेड, ग्रेप्स, इलाचीस, साल्ट, घी। इप्पुडु मुंदुगा प्रोसीजर लोकि वेल्दाम। मुंदुगा मनं प्रेशर कुकर लो ब्राउन राइस वेसी शुभ्रंगा वाश चेसुकोवाली। तर्वाता ई कप तो मनं 1 कप ब्राउन राइस वेसुकुन्नामु, सो 2.5 कप वाटर वेसुकोवाली। वाटर वेसुकुन्न तर्वाता प्रेशर कुकर क्लोज चेसी स्टोव मीद पेट्टी 2 विशल्स वच्चेंत वरकु वेट चेयाली। मुंदुगा स्टव वेलिगिंची कड़ाई पेट्टुकोनी 1 स्पून घी याड चेसुकोवाली। नेय्यि वेडेक्किन तर्वात बादाम्स, क्याश्यू नट्स याड चेसुकोनी कलुपुतू मंचिगा फ्राई चेसुकोवाली। ఇలా కొద్దిసేపటి తర్వాత గ్రేప్స్ యాడ్ చేసుకోవాలి। యాడ్ చేసుకొని మంచిగా కలుపుతూ ఫ్రై చేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి। చూసారా, ఇక్కడ గోల్డెన్ బ్రౌన్ వచ్చాయి। సెపరేట్ గా ఒక బౌల్ లో తీసి పెట్టుకోవాలి। 2 విషల్స్ వచ్చి స్టీమ్ పోయింది। ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం। చూసారా, ఇక్కడ రైస్ హాఫ్ బాయిల్ అయ్యింది। ఇందులోనే మనం 2.5 కప్ మిల్క్ వేసుకొని మంచిగా కలిపి 5 నిమిషస్ వరకు మరిగించుకోవాలి। మరిగిన తర్వాత లిడ్ క్లోజ్ చేసి మరొక 2 విషల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి। ఇక్కడ మిల్క్ యాడ్ చేసిన తర్వాత 2 విషల్స్ వచ్చాయి। ఓపెన్ చేసి చూద్దాం। చూసారా, రైస్ బాగా కుక్ అయ్యింది, ఈ కన్సిస్టెన్సీలో ఉంది। తర్వాత బాయిల్ అయిన రైస్ ని మరొక కడాయిలో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి। ఇప్పుడు 1 కప్ బ్రౌన్ షుగర్ యాడ్ చేసుకోవాలి। ఇక్కడ 1 కప్ బ్రౌన్ రైస్ కి 1 కప్ బ్రౌన్ షుగర్ తీసుకున్నాం। బాగా మిక్స్ చేసుకోవాలి। ఇలా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత మిల్క్ మేడ్ యాడ్ చేసుకోవాలి। ఈ మిల్క్ మేడ్ అనేది పూర్తిగా ఆప్షనల్, మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు। మరొకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి। ఈ మిల్క్ మేడ్ యాడ్ చేసామంటే మంచి టెక్స్చర్ అండ్ టేస్ట్ మంచిగా వస్తుంది। చూసారా, చాలా మంచి టెక్స్చర్ వచ్చింది ప్రసాదం, ఐ మీన్ పాల పరమాన్నం। తర్వాత 2 నిమిషస్ లిడ్ క్లోజ్ చేసి పెట్టుకోవాలి। తర్వాత లిడ్ ఓపెన్ చేసి ఘీ యాడ్ చేసుకోవాలి। ఇది హోమ్ మేడ్ ఘీ। ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలి। తర్వాత కొద్ది ఇలాచి పౌడర్ యాడ్ చేసుకోవాలి। ఇప్పుడు మంచిగా మిక్స్ చేసుకోవాలి। ఫైనల్ గా పించన్ సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి। ఇంతేనండి బ్రౌన్ రైస్ తో పాల పరమాన్నం రెడీ టు సర్వ్। ఇది ఒక సింపుల్ హెల్తీ అండ్ ట్రెడిషనల్ రెసిపీ। ఇక్కడ మనం వైట్ రైస్ బదులుగా బ్రౌన్ రైస్ తీసుకున్నాం అండ్ షుగర్ కి బదులుగా బ్రౌన్ షుగర్ తీసుకున్నాం। సో ఇదొక హెల్తీ రెసిపీ। మన సంప్రదాయ ప్రకారం శ్రావణ శుక్రవారం తర్వాత మంగళవారం ఈ ప్రసాదాన్ని అమ్మవారికి నైవేద్యంగా పెడతారు। ఇది చాలా టేస్టీగా ఉంది, మీరు కూడా ట్రై చేసి చూడండి। థాంక్యూ ఫర్ వాచింగ్, హావ్ ఏ నైస్ డే।